ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన నాటి చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ తాజీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద వామపక్షాల కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ముగ్గురు వామపక్ష కార్యకర్తలు మరణించారు. మరణించిన వారిలో ఒకరైన రామకృష్ణ జ్ఞాపకార్థం కడప పట్టణం సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటం ద్వారా సాధించుకున్న కాలనీకి రామకృష్ణ నగర్ పేరు పెట్టడం జరిగింది. ఈ నెల 28వ తేదీన విద్యుత్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యుత్ రంగ పర్యవసనాలు ప్రజలపై ప్రభావం పేరుతో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు సిపిఎం నేత ఓబులేశు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సదస్సు రామకృష్ణ నగర్లోని సుందరయ్య స్మారక కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పోరాటంలో అమరులైనటువంటి రామకృష్ణ పేరుని ఆ కాలనీకి పెట్టాం కాబట్టి విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక సదస్సు అక్కడ జరపాలని చెప్పి పార్టీ నగర కమిటీ నిర్ణయించింది. దేశంలో విద్యుత్ రంగాన్ని పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసి పేదలకు విద్యుత్ దక్కకుండా పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రానున్న కాలంలో బహుళ జాతి సంస్థలకి తాకట్టు పెట్టేటువంటి చర్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో అమలు చేస్తూ ఉన్నాయి. ఇదే జరిగితే సామాన్య ప్రజానికానికి పెద్ద ఎత్తున భారాలు పడతాయి. సక్రమంగా విద్యుత్ ఉన్నా దాన్ని వినియోగించలేనటువంటి స్థితికి ప్రజానికం నెట్టేటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికే చూస్తున్నాం అన్ని రకాల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి. ఆ భారాల్లో భాగంగా మళ్ళీ విద్యుత్ భారాలు కూడా ప్రభుత్వం వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యమంలో జరిగినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకుని రానున్న కాలంలో ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈ సదస్సు నిర్వహిస్తాను. కాబట్టి ఈ సదస్సుకి కడప నగరంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతాను.